హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఐఎమ్ రియల్లీ సో సారీ, నా ముఖం మీద ఎలాంటి మేకప్ లేదు, లైక్ లిటరలీ. అండ్ ఆల్సో నా జిడ్డు మీద మొత్తం జిడ్డు ఐ మీన్ ఆయిల్ ఉంది. సో ఇప్పుడు టైం 10 అవుతుంది అండ్ నేను లైక్ ఇన్స్టాలో మెసేజెస్ చూసాను, లైక్ చాలా అంటే చాలా మెసేజెస్ ఉన్నాయి. అండ్ అది అన్ని లైక్ చాలా వరకు తెలుగు వాళ్ళ నుండే వచ్చాయి. సో ఐఎమ్ రియల్లీ సో హ్యాపీ మీరు లైక్ నన్ను యూనో ఫాలో అవుతున్నందుకు. ఐ మీన్ నేను నాకు అంత సీన్ లేదని నేను అనుకున్నాను, బట్ నిజంగా ఎన్ని రోజులు నేను లైక్ పోస్ట్ పెట్టడం వదిలేయడం అంతే, లైక్ డిఎమ్స్ అవి చూడట్లేదు. సో ఈరోజు చూశాను. నేను ఏం డిసైడ్ చేశాను అంటే, ఈరోజు నుండి రోజు చేయడానికి ట్రై చేస్తాను. ఐ హోప్ 3-3 క్వశ్చన్స్, మీ 3 ఏమైనా క్వశ్చన్స్ అడగండి, నేను లైక్ సెలెక్ట్ చేసి రోజు 3-3 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తూ ఉంటాను. సో దాట్ వీడియో కూడా మరీ అంత ఘోరంగా లాంగ్గా ఉండదు. సో ఈరోజు ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నువ్వు ఏం చేస్తున్నావు అసలు, నువ్వు స్టూడెంటా లేకపోతే వర్క్ చేస్తున్నావా అని చెప్పి ఒక క్వశ్చన్ అడిగారు. సో నేను లైక్ నా బీటెక్ అయిపోయింది గైస్, అండ్ నేనే కావాలని చెప్పి ఏ జాబ్స్ ఐ మీన్ చేయట్లేదు. సాఫ్ట్వేర్ సైడ్ నాకు వెళ్ళడం ఇష్టం లేదు. వై? బికాస్ అక్కడ టైమింగ్ ఉండదు అండ్ నాకు ఆ ఎన్వైర్న్మెంట్ పడదు సీరియస్గా. సో అందుకని నేను వదిలేసాను, నేనే జాబ్స్ వదిలేసాను. సో నేను సాఫ్ట్వేర్ సైడ్ అయితే వెళ్ళదలుచుకోలేదు. రైల్వేస్ నేను ఆల్రెడీ ఒక చెప్పాను ఒక వీడియోలో, దాన్ని నాకు రైల్వేస్ అంటే ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి. బట్ ఇప్పుడు లిటరల్లీ లైక్ నేను ఆ నోటిఫికేషన్ కోసం అని చెప్పి అది చాలా టైం పట్టేటట్టు ఉంది. సో అందుకని చెప్పి ఇప్పుడు నేనైతే బ్యాంకింగ్ సైడే సీరియస్గా తీసుకుని ప్రిపేర్ అవుతున్నాను. సో యా, ఇప్పుడు చెప్పాలంటే నేను ఒక అన్ఎంప్లాయిడ్ గర్ల్. సో ఇది మీ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు ఎక్కడ, ఇది చాలామంది అడుగుతున్నారు. నేను హైదరాబాద్ తెలంగాణ. నేను పుట్టింది కాకినాడలో, పెరిగింది మొత్తం ఐ మీన్ జస్ట్ పుట్టింది అక్కడ, ఎందుకంటే మా మమ్మీ అక్కడ, ఐ మీన్ మా మమ్మీ అది కాకినాడ అనమాట. సో నేను అక్కడే పుట్టాను, బట్ యా ఇక్కడే పెరిగింది మొత్తం, చిన్నప్పటి నుండి స్కూల్ అంతా ఇక్కడే. సో యాక్చువల్లీ ఏంటంటే హైకోర్టులో పనిచేస్తారు మా డాడీ. సో ఇప్పుడు లైక్ ఆంధ్ర తెలంగాణ ఇది కదా, సో మా డాడీ లైక్ ఇంకా అమరావతి సైడే పెట్టేశారనమాట. లైక్ ఆప్షన్స్ అవి మొన్న వచ్చాయి. సో ఏమో అక్కడ హైకోర్టు కడితే మేము ఇంకా అక్కడికి షిఫ్ట్ అయిపోతాము అమరావతికి. సో యా, నేను తెలంగాణ ఆంధ్ర కంబైన్ అని కాదు, నేను కంబైన్డ్ అనమాట రెండు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ బీటెక్ పాస్ 2017 ఏ కాలేజ్? శ్రీందు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇబ్రాహీం పట్నం, ఈసీఈ బ్రాంచ్. అండ్ ఇంకా స్టడీ వీడియోసా తెలుగులో చేయమని అడుగుతున్నారు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే నేను ఒక మంత్ మొత్తం దానికి, ఇప్పుడు నేను నా కంటెంట్ని మొత్తం లైక్ చేంజెస్, ఇంకా నేను ఇంకా ఇంతకు మించి ఎక్స్పెరిమెంట్ చేయదలుచుకోలేదు గైస్. ఇప్పుడు లైక్ నవంబర్ మంత్ అంతా, ఇప్పుడు ఈరోజు 30 ఆ డేట్, ఈరోజు డేట్ ఏంటి 29th డేట్. సో ఈరోజు అప్లోడ్ చేయగలిగితే చేయగలుగుతాం, ఎందుకంటే 10 అయింది ఇప్పుడే, ఇది మళ్ళీ ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలి. సో నవంబర్ మొత్తం నైట్ మోటివేషనల్ సిరీస్ అని చెప్పి వీడియో పెట్టాను. అండ్ డిసెంబర్ మంత్లో నాకు ఇష్టమైన యూనో కంటెంట్తో మీ ముందుకు వస్తున్నారు. ఆ కంటెంట్ నాకు చాలా ఇష్టం, బట్ మీకు నచ్చుతుందో నచ్చుదో అయితే నాకు తెలీదు. సో యా, ఇప్పుడు డిసెంబర్ మొత్తం ఒక కంటెంట్ ఉంది. నేను ఆల్రెడీ 2 వీడియోస్ చూస్ చేసి ఎడిట్ చేసి అప్లోడ్ కూడా చేశాను, అది పబ్లిక్ పెడితే మీకు కనపడుతుంది. సో యా, డిసెంబర్కి ఆల్రెడీ కంటెంట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నాకు జనవరికి ఏం కంటెంట్ కావాలో ఆలోచిస్తున్నా, అంటే వ్లాగ్స్ చేయాలా లేకపోతే స్టడీ వీడియోస్ చేయాలా. ఈ Q&A వీడియోస్ అప్పుడప్పుడు పెడుతూనే ఉంటాను, సో దాట్ నాకు లైక్ నేను మళ్ళా ఐ మీన్ చాలామంది మళ్ళీ కమెంట్స్ ఎందుకు డిసేబుల్ చేస్తున్నావు అని చెప్పి. దానికి నిజంగా నేను చెప్తున్నాను కదా, లైక్ ఇన్స్టా, నేను సోషల్ మీడియా అంత ఎక్కువ వాడను గైస్, మీరు అబ్జర్వ్ చేసేదో లేదో అసలు నేను నిజంగా ఎక్కువ వాడను. సో యా, మీ కమెంట్స్ అవి చదివే టైం ఉండదా అంటే ఎందుకు ఉండదు, ఉంటుంది. బట్ ఏమో అంటే ఇప్పుడు అందరికీ రిప్లై ఒక్కొక్కసారి ఐ మీన్ కొంతమందికి రిప్లై ఇవ్వకపోతే కోపం అది వస్తూ ఉంటుంది కదా. సో దాని బదులు మొత్తం ఆఫ్ చేశాను. ఇన్స్టాలో నేను నిజం చెప్తుంది కదా, నాకు 9600 మెసేజెస్ ఉన్నాయి, 96 ఉన్నాయి లిటరలీ నాకు. సో యా, ఇన్స్టాలో లైక్ నేను ఎప్పుడు యాక్టివ్గానే ఉంటాను, బట్ అట్లీస్ట్ ఈ వీడియోస్ కోసం ఏమైనా ఉంటాను నేను. అండ్ ఇంకొకటి గైస్, ఈ వీడియో ఇంకా ఈ రోజుతో ఎంజాయ్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నాకు క్రిగాలో ఐ మీన్
KRIGA1234 ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి క్రిగా 1234 అంతే అన్ని స్మాల్ లెటర్స్. సో మీరు అక్కడ నాకు డిఎం చేయొచ్చు. అండ్ ఇంకొకటి, ఇది చాలా ఇంపార్టెంట్, మీకేమైనా పని ఉంటే, ఐ మీన్ మీకు నిజంగా వీడియో రిక్వెస్ట్ ఇలా ఉంటే హాయ్ హలో హౌ ఆర్ యూ ఇలాంటివి పంపించకుండా డైరెక్ట్గా క్వశ్చన్ అడిగేయండి గైస్. నేను ఏదో అనుకుంటా ఇది అది అని కాకుండా డైరెక్ట్గా చాలామంది చూస్తున్నా. నిజంగా చెప్తున్నా, నేను 2 డేస్ బ్యాక్ ఇదేంటి ఇలాగే డిఎంస్ చెక్ చేస్తున్నా అనమాట. ఒక అతను ఒకసారి ఏంటంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి అకౌంట్ నుండి ఛార్జ్ చేసింది అనమాట నాతో, లైక్ వాళ్ళ అన్నయ్య అకౌంట్ అనో ఏదో అని చెప్పి ఛార్జ్ చేసింది. సో నాకు నిజంగా తెలియదు కదా అవతల మనిషి అమ్మాయో అబ్బాయో అని చెప్పి. సో తను నాకు కొన్ని స్కిన్ కేర్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగింది, నేను తనకు ఆన్సర్ చేశాను. బట్ ఇంకొకటి ఏంటంటే, 2 డేస్ బ్యాక్ నేను ఆ మనిషి పేరు చెప్పదలుచుకోలేదు. నిజంగా నాకు ఎంత ఇరిటేషన్ తెప్పించాడంటే ఛార్జ్ చేసిన హాయ్ హలో ఇది అని క్రిగాలోకే పంపించాడు అనమాట. సో నేను ఏమనుకున్నాను అంటే సబ్స్క్రైబర్ ఏమో కదా, ఏమైనా డౌట్స్ ఉంటాయేమో అని చెప్పి సరే హాయ్ అని చెప్పి పంపించా. తర్వాత ఇంకా వేరాదు, ఇంకా మీకు తెలుసు కదా ఇంకా ఎంత తేడాగా ఛార్జ్ చేస్తారో. సో ఇంకా ఛార్జ్ చేయడం స్టార్ట్ చేశాడు అనమాట. సో నేను సబ్స్క్రైబర్ అని ఇప్పుడు నేను తిట్టలేను, ఆ మనిషి ఎవరో నాకు తెలియదు. అండ్ నిజంగా ఎంత అంటే తర్వాత ఆఖరికి మొత్తం నన్ను యునో నాకు ఫేస్బుక్లో రిక్వెస్ట్ వచ్చింది, నా పర్సనల్ అకౌంట్కి, ఇన్స్టాగ్రామ్లో నా పర్సనల్ అకౌంట్కి రిక్వెస్ట్ వచ్చింది. అండ్ దెన్ ఇంక ఇలా అన్నమాట. సో నాకు నిజంగా భయం వేసి ఇలాంటి జనాలు కూడా ఉంటారు కదా ఇంటర్నెట్లో. నేనేంటంటే అస్సలు వాళ్ళ మీద నా పర్సనల్ అకౌంట్కి కొంతమంది రిక్వెస్ట్ పెట్టారు, నేను యాక్సెప్ట్ కూడా చేశాను. సో వాళ్ళు చూస్తే వాళ్ళకే అర్థమవుతుంది నా పర్సనల్ అకౌంట్లో కూడా నేను ఎంత అసలు ఎవరితో ఛార్జ్ చేయను, నేను అంత ఎక్కువ ఎవరితో అంత ఏమో నాకు అసలు నేను సోషల్ మీడియాని వాడిన నాకు అలవాటు లేదు. సో అదే ఇప్పుడు మీరు ఇలా హాయ్ హలో అంటే నేను మీరు సబ్స్క్రైబర్ అనుకోదా, లేకపోతే ఎవరో ఇంటర్నెట్లో ఏదో పని పాట లేని వాళ్ళు కొంతమంది ఏమో ఉంటుంది కదా అలా అనుకోవాలా, మీరే చెప్పండి. సో అందుకని మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే డైరెక్ట్గా క్రిగా అని కూడా కాదు కానీ డైరెక్ట్గా పంపించేయండి, నాకు డౌట్ ఉంది యూనో లైక్ చేయగలవా అని. అండ్ ఇంకొకటి, ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే లైక్ నేను ఆన్లైన్లోనే మీకు ఏమైనా డౌట్స్ అవి ఉంటే నేను క్లారిఫై చేస్తాను. లైక్ నాకు ఇంకొక 10 స్టూడెంట్స్ ఉన్నారు ఇప్పుడు ఇంటర్నెట్లో. సో అది చెప్తున్నాను, వీళ్ళకే టైం సరిపోతుంది గైస్. నాకు ఆ 10 స్టూడెంట్స్ ఎక్కడి నుంచి వచ్చారంటే నేను ఏదో స్కూల్లో పనిచేస్తానని చెప్పాను కదా. సో వాళ్ళనమాట, వాళ్ళ డౌట్స్ అవి క్లారిఫై చేస్తూ, వాళ్ళ హోంవర్క్స్ అవి చేపిస్తూ ఫ్రీగానే ఆన్లైన్లో చెప్పిస్తూ ఉంటాను. సో వీళ్ళకే టైం సరిపోతుంది. అండ్ లైక్ నేను ఒక 2-3 మెసేజెస్ చూస్తానేమో, వాళ్ళు ఏంటంటే హాయ్ అని ఎప్పుడు పంపిస్తాను. నేను హాయ్ అని చెప్పి వాళ్ళకు చూసేసరికి మళ్ళీ 1 వీక్ తర్వాత వాళ్ళు మళ్ళీ నాకు రిప్లై ఇచ్చి, వాళ్ళు మామూలు మనుషులో లేకపోతే సబ్స్క్రైబర్లో నాకు తెలియదు. సో ఇలా అయిపోతుంది. నిజంగా తెలుసా, మొన్న చెప్పాను కదా ఒక అతను ఇదే ఏడిపించాడని చెప్పి, సెలబ్రిటీవా నువ్వు ఇది అది అనుకుంటా బాబోయ్ అసలు నాకు అర్థం కాలేదు. తర్వాత నీకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉందా అంటే నాకు అప్పుడు అర్థమైంది ఓ సబ్స్క్రైబర్ కాదా అని చెప్పి. సో ఇంకా బ్లాక్ అది చేసేసాను. సో యా ఇదే గైస్ నా బాధ. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్ మెసేజ్ పెట్టండి, హాయ్ హలో హౌ ఆర్ యూ ఇలాంటివి పెట్టకండి, వద్దు, ఫార్మాలిటీస్ వద్దు. సో దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో గైస్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వన్. టిల్ దెన్ టేక్ కేర్, బై బై అండ్ గుడ్ నైట్. అండ్ డోర్ క్లోజ్ చేసా ఇప్పుడు బదపద ఇంకే యూనో వస్తారు లోపలికి. సో యా బై.